అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని చెప్పారు సీఎం కేసీఆర్ విద్యుత్ లో ఔన్నత్యాన్ని సాధిస్తున్నామని అన్నారు అయితే కొందరు రైతులకు ఇస్తున్న విద్యుత్ పై రైతులకు మూడు గంటలు కరెంట్ ఇస్తే చాలని వక్ర భాషను చెబుతున్నారని ఫైర్ అయ్యారు అలాంటి వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఇంతటి ఔన్నత్యాన్ని సాధిస్తుంటే కొంతమంది అల్పబుద్ధిని ప్రదర్శిస్తూ రైతు సంక్షేమ చర్యలకు వక్ర భాషాలు చెప్తూ ఉన్నారు వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరఫరా చాలని విపరీత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు వీరి వైఖరి వ్యతిరేకమైతే వైఖరికి ప్రజలే తగు విధంగా సమాధానం చెప్తారని విశ్వసిస్తూ ఉన్నారు సమైక్య రాష్ట్ర రైతు సంక్షేమంలో తెలంగాణకు దేశంలో ఏ రాష్ట్రం సరిరాదన్నారు సీఎం కేసీఆర్ రైతుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు ప్రాజెక్టులతో రైతులకు మేలు జరిగిందన్నారు సీఎం కేసీఆర్ సాగునీటి రంగంలో స్వర్ణయుగం చేశామన్నారు తెలంగాణకు సాటి రాగల రాష్ట్రం దేశంలో మరొకటి లేదని సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను మిషన్ కాకతీయ పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు ఇతర మధ్యతరహా చిన్నతరహా ప్రాజెక్టుల నిర్మాణం ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం తదితర చర్యల ద్వారా తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగంలో స్వర్ణయుగాన్ని సృష్టించింది